వన్ డే ట్రిప్ టు బాసరా. ఈరోజు బాసరా కృతిక కోసం అని చెప్పి అక్షరాభ్యాసం వెళ్తున్నాము. కారు ఎక్కగానే మా అమ్మ అయితే వికెట్ డౌన్, హేమన్ ఏమో మా అమ్మని చూసి నవ్వుతుంది, మా నాన్నేమో వెదర్ చూస్తున్నారు. దాంతోపాటు రాజకీయాలు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకి ఏదో రాజకీయాలు వచ్చినట్టు రాజకీయాల గురించి మాట్లాడేసుకుంటున్నారు. అదంతా మ్యూట్ చేస్తాను. అనదర్ పార్ట్. కృతికనేమో గోయింగ్ టు స్లీప్. యాక్చువల్గా దీన్ని దాటేసిన తర్వాత ఈ పక్క నుంచే సముద్రం అన్నమాట బాసర. మనం ఇప్పుడు వెళ్ళి స్నానం చేసేది, స్నానం చేసేలా గుడికి అని చెప్పి అడుగుతున్నారు. మా అమ్మ ఏమో వెనకాల నుంచి కొరకొరా చూసేస్తుంది. కృతిక ఆల్రెడీ ఫస్ట్ క్యాండిడేట్ అనమాట. స్నానం చేసేసి బుద్ధి మంత్రాల్లో కూర్చుంది. ఇప్పుడు మా ఆయన నేను వెళ్ళబోతున్నాం స్నానానికి. సత్య నేను ఎక్కువ క్రౌడ్ అయితే లేరు, ఎందుకంటే ఇప్పుడు పిల్లల ఎగ్జామ్స్ టైం ఇట్లా కాబట్టి క్రౌడ్ అయితే లేరు. హైదరాబాద్ టు బాసర్ అయితే 204 kilometers అండి. 4 hours to 5 hours జర్నీ పడుతుంది. మార్నింగ్ వెళ్ళిపోతే కనుక 12 లోపలే మనం బాసర్లో అక్షరాభ్యాసం చేయించేసుకుని అక్కడే ఫ్రీ అన్నదానం ఉంటుంది. అన్నదానం తినేసేసిన తర్వాత బాసర్ అయితే చుట్టుపక్కల ప్లేసెస్ ఏమీ లేవండి చూడటానికి. సో తినేసిన తర్వాత మళ్ళీ కంబ్యాక్ కావచ్చు. మా ఆయన ఏమో మునగటానికి ఓ ఫీల్ అయిపోతున్నాడు. చల్ల చల్లగా ఉన్నాయి నీళ్ళు, ఎట్లా మునగాలి అని చెప్పేసి. నేనైతే బలవంతంగా మా ఆయన్ని పట్టుకుని ముంచేస్తున్నాను. ఎవరికైనా కనుక వాళ్ళ హస్బెండ్స్ మీద కోపం వచ్చిందనుకోండి, ఇట్లాంటి టైంలో రివెంజ్ బాగా తీర్చుకోవచ్చు. కాకపోతే వాళ్ళ రివర్స్లో రివెంజ్ తీర్చుకున్నారంటేనే కష్టం. ఇది 500 టికెట్ ఉన్న వాళ్ళకైతే కనుక ఇట్లా పెద్ద హాల్లో కూర్చోబెట్టి చేయించుతారు. అదే కనుక మనం డెడికేటెడ్గా 1000 rupees టికెట్ తీసుకుంటే ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ 20 మందికి మాత్రమే అక్కడ అక్షరాభ్యాసం చేస్తారన్నమాట. ఇక్కడైతే కనుక ఇట్లా హాల్లో ఒక 100 మంది అట్లా అయితే 50 మంది చేసేస్తారన్నమాట. దాని తర్వాత ఇది గర్భగుడిలోకి. ఈ బుడ్డదైతే కనుక స్లేటు పెన్సిల్ పట్టుకుని అసలు వదలట్లేదు, అదేదో పిచ్చి గీతలు గీసేస్తుంది. కానీ ఆయన దిద్దేటప్పుడు మాత్రం బ్యార్ బ్యార్ అని అరిసింది. బాసర్లో వాళ్ళు చేతి పెట్టి మనతో దిద్దిస్తారు. దిద్దిచ్చిన తర్వాత మనకు దర్శనానికి వెళ్ళాలన్నమాట. ఈ బుడ్డదాని ఫేస్ చూసారా, కుంకాలతో అట్లా నింపేసుకుందో మొత్తం బొట్టు పెట్టేసింది అక్కడ పూజ చేసేటప్పుడు. ఇంకా ఇలా అయిపోయిన తర్వాత అక్షరాభ్యాసం బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసి ఒక 5-10 minutes కూర్చున్నాము. ఈ బుడ్డదేమో వాళ్ళ అక్కను కొట్టేస్తా ఉంది. వాళ్ళ అక్క ఏం చేసింది, వాళ్ళ అక్క రివర్స్లో కొట్టేస్తాను. స్లేట్స్, స్లేట్ పెన్సిల్స్ అక్కడే అమ్ముతారండి. ఒక 300 ఇచ్చేస్తే కనుక 300కి 5 slates ఇస్తారు. మాకొకటి మనం ఉంచుకొని మిగతా 4 పంచిపెట్టేయాలి. స్లేట్ పెన్సిల్ కూడా బాక్స్ ఇస్తారు. మా అమ్మ ఓవర్ యాక్షన్ కాకపోతే ఇప్పుడు వెళ్ళి ఆ కోతికి ఫుడ్ పెట్టాలా అండి, వెళ్ళి కొబ్బరి చిప్పిచ్చేసి వస్తుంది. ఆ కోతి ఏమో అట్టుపని తింటంలో బిజీగా ఉంది. మళ్ళీ వెళ్ళి దండం పెట్టుకోవటం ఒకటి కోతిని ముట్టుకుని, అంటే ఆంజనేయ స్వామి అని తన ఫీలింగ్ అనమాట. జై శ్రీరామ్.